చలిలో అలమటిస్తున్న పేదవారికి దుప్పట్లు పంపిణీ చేశారు మాజీ జడ్పీటీసీ పాలూరి బోసుబాబు. తూర్పు గోదావరి జిల్లాలోని గోకవరంలో జగ్గంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోగ్యం బాగోలేక రాజమండ్రిలో వైద్యం చేయించుకుంటూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లారు. కొన్ని రోజులు వైద్యం చేయించుకున్నారు. మళ్లీ ఆయనను ఆదరించి అభిమానించే ప్రజలు మధ్యకు పూర్తి ఆరోగ్యంతో రావడంతో అతను తనయుడు జ్యోతుల నవీన్ సొంత గ్రామం వీరిపాక నుంచి తిరుపతి వరకు సుమారుగా 600 కిలోమీటర్ల కాలినడకను వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా నవీన్ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగాలని గోకవరం మండలంలోని టీడీపీ మాజీ జడ్పీటీసీ పాలూరి బోసుబాబు పేదలకు దుప్పట్లను పంచిపెట్టారు. అనంతరం ఏపీ లోకల్ టీవీ ఛానల్తో మాట్లాడారు. అనారోగ్యం పాలై ఆయన మళ్ళీ ఆరోగ్యంగా పూర్తి ఆరోగ్యంగా మనుషులు అందరితో తిరగడం జరుగుతుంది. దాని నిమిత్తంగా వాళ్ళ కుమారుడు మా అన్నయ్య నవీన్ గారు ఇరిపాక నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తవ్వాలని నేను పేదవారికి దుప్పట్లు పంచడం జరిగింది. అయితే జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకి జ్యోతుల నెహ్రూ గారు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇంకా ఆయన దేవుడు భూమి మీద ఉండిచ్చి ప్రజలకి సేవ చేయాలని ప్రజలందరూ కూడా ఆయన సేవని వినియోగించుకోవడానికి ఒక డాక్టర్ రమేష్ గారి ద్వారా ఆయనకి ప్రథమ చికిత్స చేసి తర్వాత బొల్లిని హాస్పిటల్లో తర్వాత హైదరాబాద్లో చూపించుకున్నా సరే గుండె ఎటువంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉందని చెప్పడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా ఆయురారోగ్యంతో ఉండాలని, అలాగే మా నవీన్ అన్నయ్య పాదయాత్ర చేపట్టిన యాత్ర దిగ్విజయంగా సాగి ఆయనకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున 50 మందికి దుప్పట్లు ఇవ్వడం జరిగింది. ఈ దుప్పట్లన్నీ కూడా నవీన్ గారు పాదయాత్ర సక్సెస్ అవ్వాలని, నెహ్రూ గారు ఆరోగ్యం ఇంకా పూర్తిగా చాలా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవ్వడం జరిగింది.